రాజధాని రైతులు 50 రోజులుగా ఉద్యమాలు చేస్తున్నా సీఎం జగన్ స్పందించకపోవడం బాధాకరమని అన్నారు టీడీపీ నేత పంచమర్తి అనురాధ. నిన్న ఎమ్మెల్యే ఆర్కేతో కలిసి సీఎం ను కలిసిన వారంతా ఆయన బంధువులేనని ఆరోపించారు. కులాలు మతాలతో ఫుట్బాల్ ఆడుకునే వ్యక్తి జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులంతా కలిసి జిల్లాలకు జిల్లాలను మింగేస్తున్నారని మండిపడ్డారు అనురాధ. విజయసాయిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారామె. వీళ్ళు ఎంత దారుణం అంటేనండి, అసలు నా ఈ కొత్త చట్టాలు రూపొందించాలి వీళ్ళకి. ఏటు విజయసాయిరెడ్డి కర్మగాలి రాజ్యసభ మెంబర్ అయ్యాడు, ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా జగన్మోహన్ రెడ్డిలో పాపం పంచుకున్న అతనిలో అతను మొదటి వ్యక్తి. అతను రాస్తాడు కేంద్ర హోంశాఖకి, మాకు ఈ సిబిఐ వాళ్ళొద్దు, మాకు వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి అని చెప్పి ఒక ముద్దాయి కేంద్ర ప్రభుత్వానికి, మాకు ఈ అధికారులు వద్దు ఆ అధికారులు కావాలి వీళ్ళు వద్దు వాళ్ళు కావాలి అని చెప్పే స్టేజ్కి వచ్చారు అని అంటే అసలు మన దేశంలో మనం ఎక్కడ పోతున్నాము అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఒక ముద్దాయికి ఆ హక్కు ఉందా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖకి లెటర్స్ రాసి ఫలానా వాడు మాకు వద్దు ఫలానా వాళ్ళే మాకు కావాలి అని చెప్పే హక్కు ఉందండి? ఈ రాష్ట్రానికి చీడ పట్టింది, జగన్మోహన్ రెడ్డి అనే చీడ పట్టింది. ఈ చీడ వదిలిన రోజే మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది. ఇదే మేము చెప్పదలుచుకున్నాం. నిజంగా ముఖ్యమంత్రి దగ్గర నీతి నిజాయితీ ఉంటే ముందు కోర్టుకు బయలుదేరండి. మీరు ముందు కోర్టుకు బయలుదేరండి. పోయిన వారం మిమ్మల్ని 2 గంటలు కూర్చోబెట్టారు, నిస్సిగ్గుగా కూర్చున్నారు. ఈ రోజు కూడా వెళ్ళి సమాధానం చెప్పండి. అంతేగాని కేంద్ర మంత్రి హోమ్ మినిస్ట్రీకి రాసి ఆ సిబిఐ అధికారులు మాకొద్దు వీళ్ళు కావాలి వాళ్ళు కావాలని చెప్తారా? చేనేత వర్గానికి సంబంధించిన వ్యక్తిని డాక్టర్గా ఉన్నారు ఆయన, ఒక మెడికల్ షాప్ విషయం మీద దాడి చేస్తారండి, ఇతని మీద ఈ రకంగా దాడి చేస్తారండి, కొట్టిన చోట కొట్టకుండా కొడతారండి ఇతన్ని, కొట్టిందే కాకుండా రాత్రిపూట కొట్టి కొట్టి రాత్రిపూట రోడ్డు పక్కన పడేస్తారండి. ట్రీట్మెంట్ చేయించుకుంటే కూడా నెలలు తరబడి కోలుకోలేని పరిస్థితుల్లో ఈ డాక్టర్ గారు ఉన్నారు. ఏంటి అరాచకం, ఏంటి దాడులు? వీళ్ళంతా మీ ఓటర్సే కదండి, రాష్ట్ర ప్రజలందరూ ఈ ఓటర్సే కదా, మిమ్మల్ని గెలిపించారు కదా. అంటే మీరు ఎవరిని వదిలిపెట్టరా? మీకు బడుగు బలహీన వర్గాలన్నా లెక్కలేదు, ఎస్సీ ఎస్టీలన్నా లెక్కలేదు, మహిళలన్నా లెక్కలేదు, విద్యార్థుల భవిష్యత్తు మీకు లెక్కలేదు. వాళ్ళని కూడా ఈరోజు సస్పెండ్ చేయటం ఇచ్చేయటం, వాళ్ళు ఏదో అమరావతి గురించి మాట్లాడితే భయపెట్టే విధంగా వాళ్ళని ఆ రకంగా చేయడం, ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? ఎవ్వరికి మాట్లాడే స్వేచ్ఛ లేదా? అది రాజ్యాంగం కల్పించిన హక్కు మనందరికీ. ఇట్లాంటి తప్పుడు వ్యవహారాలు, తప్పుడుగా ప్రవర్తించటం, దాడులు చేయటం, అత్యాచారాలు చేయటం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారనే విషయం వైసీపీ తెలుసుకోవాలి. మీ పతనం మొదలై 50 రోజులు అయ్యింది, ఇంకా తెలుసుకోలేకపోతే ఎలా? ఇది ఇవి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రాజధాని సెక్రటేరియట్తో హైకోర్టు సెక్రటేరియట్ అదేవిధంగా లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నీ ఉన్న రాజధానిని ఏర్పాటు ఇక్కడే ఉండాలి, దానికి జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించాలి. అదేవిధంగా రాయలసీమకి సంబంధించిన ప్రాజెక్టులన్నీ మేము 1/3 వంతు కంప్లీట్ చేశాము, మిగతా 1/4 వంతు కూడా మీరు కంప్లీట్ చేసి రాయలసీమని రతనాల సీమగా మళ్ళీ మార్చాలి. అదేవిధంగా ఉత్తరాంధ్రకి సంబంధించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సంబంధించి ఆ యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తూనే వైజాగ్ని ఆర్థిక రాజధానిగా ప్రకటించాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం.